తెలంగాణ సెపరేట్ రాష్ట్రం కావాలి అనుకున్న సమయంలో నాకు బాగా నేను రాజకీయాల్లో తీసుకొచ్చిన ఆహ్వానించిన దాసోజు శ్రవణ్ అనే ఒక నాయకుడు ఈరోజున కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఒకే ఒక మాట అన్న నాతోటి, రాష్ట్రం వచ్చిన తర్వాత అన్న మాకు ప్రకాశం జిల్లాకు నేను పెళ్ళికి పోయాను, నా మిత్రుడు పెళ్ళికి వెళ్తే ఇక్కడ కష్టాలు చూసి, వలసలు చూసి, అవకాశాలు ఉపాధి అవకాశాలు లేకపోవడం చూసి, వ్యవసాయ రంగ దుస్థితి చూసి మాకు తెలంగాణ కోసం అంత పోరాటం చేసి అంత ధైర్యం ఉండేది కాదు. ఆ రోజున మేము గోదావరి జిల్లా చూసి మేము పోరాటం చేసాం, కానీ మేము ప్రకాశం జిల్లా చూసి మేము పోరాటం చేయలేకపోయాం, మాకు ధైర్యం వచ్చిండేది కాదని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తయిందా, ఎంతమంది మాట్లాడతారు అడగండి, ఒక వెలిగొండ ప్రాజెక్ట్ రాదు. ఈ రోజున మనకి ఎక్కడికి పోయినా ఒంగోలు జిల్లా నుంచి వలసలు వెళ్ళిపోతారు, ఉద్యోగాలు ఉండవు, పరిశ్రమలు ఉండవు, కానీ ఒక రాజకీయ నాయకులు తప్ప ఎవరి దగ్గర సంపద ఉండదు ఇది ఈ జిల్లాలో. దీన్ని మార్చాలి అంటే ముఖ్యంగా ఆడపడుచులు మీరు దీవెనలు ఇచ్చి, మీరు నడుము బిగించి, మీ చీరకి ఉన్న కట్టు గట్టిగా బిగించి యువతకు మీరు ధైర్యం ఇస్తే, మీరు ముందుండి నడిపిస్తే ప్రకాశం జిల్లాలో ఎందుకు మార్పు రావో మేము చూపిస్తున్నాం. పాదయాత్రలు చేసి, ఓదార్పు యాత్రలు చేసి, అందరినీ దగ్గర తీసుకొని, నోటికొచ్చింది చేతికొచ్చింది ఇచ్చేస్తా చేస్తా అని చెప్పి ఓట్లు వేయించుకున్న వ్యక్తి రోజున ముద్రలు కూడా పెట్టారా నాకు, అంటే ఒక ముద్దు రెండు ముద్దులు అయితే ఫాలో అవుతాం, అన్ని ముద్దులు అయితే మనం ఎక్కడ ఫాలో అవుతాం. చాలా బాధపడతారు ఆయన ఏదంటే, వాళ్ళు మా మీద ఏ విధంగా చేసేయచ్చు, ఏమైనా మాట్లాడేయచ్చు. నేను ఆయన ఒక మాట అన్నా, మీరు దత్తపుత్రుడు అనేటప్పుడు మేమంతా మిమ్మల్ని సిబిఐకి దత్త తీసుకుందాన్ని మాట మాట వల్ల ప్రయోజనం ఏంటి? ఆయన నేను ఎవరికో దత్తపుత్రుడు అంటే నేను నాకేమన్నా ఒళ్ళు చిల్లుబడిపోతాడు, నేను చూస్తూ ఉంటా. నేను 2003లో మా నాన్న చెప్పారు, నన్ను ప్రజలకి దత్తతకు పంపించాను, నేను ఇంట్లో మీకు కూడా బిడ్డను కాదని. నేను తెలుగు ప్రజలకి, సామాన్య ప్రజలకి నేను దత్తుడిని, సిబిఎన్ గారికి నేను దత్తపుత్రుడిని కాదు. అలాగే వైసీపీ నాయకులు మీరు అన్నంత మాత్రాన నాకేం ఒళ్ళు చిల్లుబడిపో, కానీ నేను అన్న మాట మటుకు సిబిఐ దత్తపుత్రుడు అన్న మాట మటుకు అది వాస్తవం. అది నేను ఈ మాట అంటే నాకు గుచ్చుకుపోద్ది, మా వాళ్ళు గిలగిల్లాడిపోతాను బాధ కదా. నేను ఈ మాట అంటే భవిష్యత్తులో మీరు సిబిఐ కేసులు ఎదుర్కొనే తీరాలి, పారిపోలేరు. శాంతి భద్రతల గురించి వస్తే వివేకానంద రెడ్డి గారు చనిపోయారు, ఒకరోజు గుండెపోటు చచ్చిపోయారని చెప్పారు, 3-4 గంటలు సాయంత్రానికి లేదు ఎవరు దాడి చేశారన్నారు, ఈరోజుకి తేడా దానికి, దాని మీ గురించి ఎవరు మాట్లాడరు. మీరు చెప్పండి, ఇంతమంది యువత ఉన్నారు లేదు, ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు, అమ్మ మీకు ఉద్యోగాలు కావాలంటే మీ మీద క్రిమినల్ సర్టిఫికేట్ ఉందా, పోలీస్ కేసులు ఉన్నాయి, ఒక పాస్పోర్ట్ కావాలంటేనే మీకు పోలీస్ కేసు సర్టిఫికేట్స్ ఉన్నాయని అడుగుతారు. మేము మీ పాస్పోర్ట్ రాదు మీకు, ఉద్యోగాలకి అని కేసులు ఉంటే ఉద్యోగాలు రావు, మిలిటరీకి వెళ్దామంటే క్రిమినల్ కేసులు కానీ ఏమైనా కేసులు ఉంటే ఉద్యోగాలు రావు. మరి ఎమ్మెల్యేలకి ముఖ్యమంత్రులకి ఉద్యోగాలు వాళ్ళకి ఎలా వస్తాయి నాకు అర్థం కాదు. వాళ్ళకో న్యాయం మనకో న్యాయమా? ఓకే, తప్పుగా కేసులు పెట్టుకుని అది అది అర్థం చేసుకుంటాం. అంటే నాకున్నది ఏంటంటే, మీలాగే ప్రజాప్రతినిధులకి ఒక రూలు, వాళ్ళు రూల్స్ పాటించరు, ప్రజాప్రతినిధులు వాళ్ళు రూల్స్ పాటించరు, మనమే రూల్స్ పాటించాలి. నేను ఈ రోజున రాజకీయాలకు బలంగా నిలబడి ఉన్నాం, ఇన్ని ఒడిదుడుకులు తట్టుకొని అన్నా, నిజంగా నేను ఉంది ఇక్కడ చిన్న చిన్న బిడ్డలను చూశారు, 9వ తరగతి చదివే బిడ్డలు, 6వ తరగతి, ఇంకా తండ్రిని కోల్పోయిన 4 నెలలు అయిన బిడ్డలు, ఈ బిడ్డల తరం కోసం ఎవరో ఒకళ్ళు నడుం కట్టుకొని, నడుం బిగించి ముందుకు పోవాలి. మీ తరం కోసం పనిచేయాలి, నా కోసమే పనిచేయాలంటే నేను పార్టీ పెట్టక్కర్లా. నాకున్న పరపతికి కానీ, నాకున్న మీ అభిమానానికి కానీ ఏదో ఒక పార్టీకి వెళ్ళిపోయి అంటే నిజంగా ఉండే, కానీ కొన్ని భావజాలం నమ్ముకున్నాం, కొంత భావజాలం నమ్ముకున్నాం, బతికిన భావజాలం.
నేను చిన్నప్పుడు ఎప్పుడు కనిగిరిలో పెరిగాం, ప్రకాశం జిల్లాలో ఒంగోలు టౌన్లో. ఆ రోజు నుంచి మా నాన్న కనిగిరిలో ఎందుకు వెళ్ళిపోతున్నా కనిగిరిలో అంటే, ఇక్కడ ఈ ఫ్లోరైడ్ వాటర్ ఉంటుంది మంచిది కాదు ఎముకలు వంగిపోతాం అంటే. ఈ రోజుకి ఆ పరిస్థితి ఏం మారలే. ఈ రోజుకి అంటే మనం ఇన్ని దశాబ్దాలైనా ఈ రోజుకి మార్పు ఎందుకు తీసుకురాలేకపోతున్నామంటే, మన కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు సరిగ్గా పనిచేయట్లేదు. ప్రజాప్రతినిధులు పనిచేయాలంటే వచ్చే 5 సంవత్సరాల్లో ఒకసారి అందలం ఎక్కాక శాసనసభకి వెళ్ళాక మాకు గుండె ధైర్యం మమ్మల్ని ఏం పీకలేరు అని ఒక గుండె ధైర్యం. అలా కాకుండా రీకాల్ కానీ పెట్టిస్తే నువ్వు సరిగ్గా పనిచేయకపోతే 2 నెలల్లో రిఫరెండం పెట్టి మళ్ళీ నేను మిమ్మల్ని ఎమ్మెల్యే వెనక్కి తీసుకొస్తామన్న రూల్ అంటే వీళ్ళు చేస్తారు ఎట్లాగా? కనీసం వచ్చే ఎన్నికల్లో ఈసారి నన్ను కూడా నమ్మమని చెప్పట్లా. నేనేం అడుగుతున్నానంటే నేను చెప్పే ప్రతి మాటని మీరు ఆలకించండి. నేను చెప్తుంది వాస్తవమా కాదా, ఎంతవరకు సాధ్యం, నిలబడతాడా లేదా, ఎందుకంటే మీ భవిష్యత్తుకు సంబంధించింది. నేను ఒక్క రోజుల్లో నేను విశ్వాసాన్ని సంపాదించలేను. నేను కొన్ని దశాబ్దం కష్టపడ్డాక సిద్ధపడ్డా, దశాబ్దాలు. ఇప్పటికో దశాబ్దం పూర్తవబోతూ ఉంది. 2007లో రాజకీయాల్లోకి వచ్చాను. ఆ రోజు నుంచి నిలబడే ఉన్నాం. 14లో పార్టీ పెట్టాం. ఈరోజు వరకు అన్నీ దెబ్బలు తిన్నా కానీ ఈరోజు నిలబడి ఉన్నామంటే, నేను పార్టీ పెట్టింది ఈరోజు ముఖ్యమంత్రి కాకపోతే వెనక్కి వెళ్ళిపోవడం నేను పెట్టలేదు. ఇక్కడ ముఖ్యమంత్రిని కూడా చొక్కా పట్టుకుని నిలదీసే యువకుడిని తయారు చేయడం రాజకీయాల్లో. రేపొద్దున జనసేన ప్రభుత్వం స్థాపించిన మీరు ప్రజాస్వామ్యంలో మీకున్న హక్కు కోల్పోకూడదు. మా వాళ్ళు తప్పులు చేసినా నేను తప్పు చేసినా మీరు మమ్మల్ని నిలదీయాలి. అలాంటి ప్రజాస్వామ్యాన్ని కోరుకుంటున్నా. అందుకు మీరు సంసిద్ధులు అవ్వండి. నా కోరిక ఒక్కటే, వచ్చే ఎన్నికల్లో ఈ రోజున క్రాప్ హాలిడే గురించి మీకు ఒక ముఖ్యంగా కీలకమైన ఒక 4 సమస్యలు చెప్తాను. 1 క్రాప్ హాలిడే, 2 పంటల బీమా, ఇంకోటి మిర్చి రైతులు నష్టాలు, ఇలా కౌలు రైతులు కష్టాలు, ఈ 4. అలాగే మన ఇరిగేషన్ కెనాల్ సంబంధించి ఈ 4 సమస్యలు మీరు దృష్టిలో పెట్టుకోండి. క్రాప్ హాలిడే అంటే మాకు పంట గిట్టుబాటు ధర రావట్లేదు, అందువల్ల మేము పంట సరిగ్గా కొనట్లేదు, పోయిన పంటకే మాకు డబ్బులు ఇవ్వలేదు. అలాంటప్పుడు ఈ తొలకరి పంటకి మాకు డబ్బులు రావు అని చెప్పి కోనసీమలోని 12 మండలాల రైతులు ఈ రోజున క్రాప్ హాలిడే ప్రకటించారు. గుంటూరు జిల్లాలో ఒక దాదాపు 1,000 ఎకరాలకి క్రాప్ హాలిడే ప్రకటించారు. అనంతపురం అలాగే మిగతా జిల్లాల్లో కూడా, నెల్లూరు జిల్లాలో కూడా దాదాపు క్రాప్ హాలిడే కొన్ని ప్రాంతాల్లో ప్రకటించారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయంటే, అన్నం పెట్టే రైతును ఆదుకోలేకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయి. కానీ వీళ్ళకి క్రాప్ హాలిడే జనసేన మిగతా వాళ్ళందరూ కలిసి మేమంట రైతుల్ని ఎగదోస్తున్నామంట, రైతుల్ని రెచ్చగొడుతున్నామంట. మాకేం సరదా? ప్రజల్లో లేని కోపాన్ని మేము తెప్పించగలమా? ఇదేమన్నా సినిమానా? ఇదేమన్నా కథలు చెప్పడానికి? ఇది జీవితం, వాస్తవం, ఇది కఠోర సత్యం. ఇది ఎందుకు చనిపోయారు బిడ్డలు, ఎందుకు చనిపోయారు రైతులు, పురుగు మందు తాగి ఎందుకు చనిపోయారు? ఇందులో ఒక ఇందాక చింటా ఉంటే ఇంటికి బిడ్డ భర్త రాలేదు, 2 రోజులైందంట భర్త రావడానికి, కనుక్కోవడానికి శవమే పడిపోయి ఉన్నాడు. 2 రోజులు ఎతుకుతూ ఉన్నారు. ఈ కష్టాలు ఎందుకు ఉంటాయి మనిషికి? ప్రైవేట్ రుణాలు ఏంటి? ప్రభుత్వాలు లేవా? విధానాలు ఆలోచించరా? మిర్చికి తెగులు వస్తే దానికి సరిగ్గా సకాలంలో దాన్ని చర్యలు తీసుకునే వ్యవసాయ శాఖ ఉండదా? శాస్త్రజ్ఞులు లేరా? ఎన్జీ రంగాలు లాంటి మనకి ఈ ఉద్దండులు ఉన్నారు కదా, గతంలో వారు స్టార్ట్ చేసిన ఎన్నో వ్యవసాయ యూనివర్సిటీస్ ఉన్నాయి, వ్యవసాయ శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరినీ కలుపుకొని ఎంత చేయొచ్చు నిజంగా? మేము ఏదో కూర్చోబెట్టి ఒక ఆటో డ్రైవర్కి వాహన మిత్రం అని చెప్పి మేము 15,000 ఇచ్చేస్తాం, 20,000 ఇచ్చేస్తాం, అన్నీ ఇలా కూర్చోబెట్టి తిప్పి కొడితే వాళ్ళు చేసిన 5 లక్షల కోట్లకి అప్పుకి వాళ్ళు వాళ్ళు నిజంగా బందారం చేసింది 1 లక్ష కోట్లు కూడా లేవు. 146 కోట్లు, 156 కోట్లు చెప్తున్నారు ఈ రోజున. మరి మిగతా డబ్బు ఎక్కడికి వెళ్ళింది అది మీరు అడగాలి. రేపొద్దున మీ దగ్గరికి ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి 5 లక్షల కోట్లు అప్పు చేశారు కదా, అది ఎక్కడికి వెళ్ళిందని అడగండి. కేంద్ర ప్రభుత్వం కూడా ఈరోజున కాగ్ అనేది అడుగుతూ ఉంది, మీరు డబ్బులు అప్పు తెచ్చారు కదా, ఎక్కడికి పోయింది డబ్బుని? ప్రజల అభివృద్ధికి ఎందుకు వెళ్ళలేదు?
చనిపోయిన ప్రతి రైతుకి బీమా పథకం ఇవ్వాలి. ఎందుకు ఇవ్వలేదు? 2,000 కోట్లు ఇచ్చామని చెప్తున్నారు. ఏ రైతుకి ఇచ్చారు? ఏ జిల్లాకి ఎంత ఇచ్చారు? మీరు వివరాలు ఎందుకు చెప్పరు? అడిగేవాళ్ళు లేరు, కానీ జనసేన ఉంది అడగడానికి, నిలదీయడానికి.